Welcome back to Divyavani TV Bible Quiz. ఇప్పుడు నేను నా నేస్తం బైబిల్ ఈ రౌండ్లో ఆఖరి ప్రశ్న సెంట్ తెరిసా స్కూల్ ఏలూరు వారికి ఆమోసును ప్రభువు ప్రవక్తగా పిలిచినప్పుడు ఏ వృత్తి చేసేవాడు? అత్తి పండ్లు. టైం ఉందమ్మా. టైం అయిపోతుంది. సారీ. క్వశ్చన్, సెయింట్ జోసెఫ్ స్కూల్ గుణదల వారికి పాస్ చేయబడింది. చెప్పండి. పండ్ల వ్యాపారం చేసేవారు, అమ్మేవారు. సారీ. క్వశ్చన్, విజయ మేరీ స్కూల్ సిరిపురం వారికి పాస్ చేయబడింది. గొర్రెల కాపరి అంటే గొర్రెలు కాసేవాడ? రైట్ ఆన్సర్. ఆమోసు అప్పుడు గొర్రెల కాపరిగా ఉన్నాడు. సో విజయ మేరీ స్కూల్ వారు తెచ్చుకున్నారు 5 బోనస్ పాయింట్లు. ఇంతటితో ఈ రౌండ్ ముగిసింది. ఈ రౌండ్లో మన విద్యార్థులు సంపాదించుకున్న మార్కులు, సెయింట్ జోసెఫ్ స్కూల్ గుణదల వారు 10 మార్కులు, విజయ మేరీ స్కూల్ సిరిపురం వారు 15 మార్కులు, విజయ మేరీ స్కూల్ గుణదల వారు 60 మార్కులు, సెయింట్ తెరిసా స్కూల్ ఏలూరు వారు 20 మార్కులు. ఇప్పుడు రెండవ రౌండ్ కనిపెట్టండి, కథ చెప్పండి. ఈ రౌండ్లో ఫోటో ఇమేజెస్ చూపించబడతాయి. దానిలోంచి ఒక ఫోటో ఇమేజ్ని మీరు ఎన్నిక చేసి దానికి సరైన టైటిల్ ఇస్తూ ఆ కథను ఒక నిమిషంలో చెప్పగలగాలి. దానికి మార్కులను ఇవ్వవలసిందిగా గురుశ్రీ సోలమన్ గారిని కోరుతూ ఉన్నాను. కంప్యూటర్ గారు, చూశారు కదా, ఇప్పుడు సెయింట్ జోసెఫ్ స్కూల్ గుణదల వారు ఒక ఫోటో ఎన్నుకోవాలి, దానికి సరైనటువంటి టైటిల్ చెప్పాలి, చెప్పి ఒక నిమిషంలో కథను పూర్తి చేయాలి. మేము ఎంచుకున్నది మొదటి చిత్రం దావీదు గొలియాతుని చంపడం. దావీదు కొంచెం పట్టుగా ఉండేవాడు, గొలియాతు ఏమో 6 అడుగులు ఎత్తుగలవాడు. అందరిలో గొలియాతు చాలా ఎత్తుగా ఉండేవాడు. దావీదు గొలియాతుని చంపడానికి ఒడిసలతో కొట్టి చంపేవాడు. దావీదు ఒక గొర్రెల కాపరి. ఇదివరకు తన గొర్రెలను కాచుకునే టైంకి ఏమన్నా జంతువులు వచ్చి ఆయన గొర్రెలను చంపబోకుంటే కాపాడుకోవడానికి ఒడిసలను ఎట్లా కొట్టాలో నేర్చుకున్నాడు. ఆ ఒడిసలను కొట్టడం వల్ల ఒక రాయి తీసుకొని ఒడిస విసిరి గొలియాతు నెలికి మీద కొడతాడు. ఒక్క దెబ్బతో గొలియాతు చనిపోతాడు. తరువాత విజయ మేరీ స్కూల్ సిరిపురం వారు మేము ఎంచుకున్న చిత్రం 5వది. ఇజ్రాయేలీలు తమ పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చినప్పుడు ఆహారం పెట్టడానికి ఏమీ లేక 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. అవి తాము ఎలా అందరికీ ఎలా సరిపోతాయని అడిగినప్పుడు ప్రభువు వాటిని తీసుకొని వెయ్యి మంది పురుషులను కూర్చోబెట్టి వాటిని అందరికీ పంచిపెట్టాను. అవి తినిన తర్వాత ఇంకా మిగిలిన వాటిని వాళ్ళు 50 గంపలకు తీసుకొని వెళ్ళిరి. అయిపోయిందా? ఓకే, ఇప్పుడు విజయ మేరీ స్కూల్ గుణదల వారు ఎంచుకున్న చిత్రం 2వది.
విధానంలో వల్ల పిగులు యేసు ఒక మాట చెప్పగా వల పిగులన్నీ చేపలు పడింది. ఒకరోజు యేసు సరస్సు తీరంలో నడుస్తూ ఉండగా పేతురు రాత్రి నుండి చేపలు పడతా ఉంటాడు, కానీ ఎక్కడ ఒక చేప కూడా దొరకదు. అప్పుడు యేసు వెళ్ళి ఆ పక్కన వెయ్యి, నువ్వు వల నీకు చాలా చేపలు దొరుకుతాయి అని చెప్తాడు. ఆ తర్వాత వెళ్ళి అక్కడ ఏయంగానే రెండు వలలు నిండుగా మోయలేనంత చేపలు పడతాయి. అప్పుడు వేరే వాళ్ళని సహాయం పిలిచి రెండు వలల్ని తీసుకెళ్ళి వేస్తాడు ఒడ్డు. ఓకే, ఇప్పుడు సెయింట్ తెరిసా స్కూల్ ఏలూరు వాళ్ళు. మేము ఎంచుకున్న చిత్రం 4వ చిత్రం. ఆ రోజులలో తొలిచూలు మగబిడ్డలను చంపేవారు. అయితే మోషే తల్లి తన బిడ్డను కానీ ఆ బిడ్డను చంపేస్తారన్న భయంతో ఒక బుట్టలో పెట్టి చెరువు నుంచి వదులుతుంది. అయితే అది పరురాజు కుమార్తె రోజు స్నానం చేసి నదికి వచ్చి స్నానం చేస్తుంటే అక్కడ పొదల్లో ఏదో కదులుతుందని చెప్పి వెళ్తుంది. అక్కడ తెరిచూస్తుండగానే మోషే ప్రవక్త కనిపిస్తారు. అయితే పరురాజు కుమార్తె తనను తీసుకువచ్చి హేరోదు రాజు తీసుకువచ్చి తనని పెంచుకుంటానని చెప్పి తన అమ్మనే తన దాసిగా తీసుకుని తన పెంచే తల్లిగా తీసుకుని తన అమ్మకు అప్పచెప్పిందా. ఓకే, ఇంతటితోటి కనిపెట్టండి, కథ చెప్పండి. ఈ రౌండ్ పూర్తయింది. ఈ రౌండ్కు మార్కులను ఇవ్వవలసిందిగా మన న్యాయ నిర్ణేతను కోరుతూ ఉన్నాను. ఫాదర్, ఈ రౌండ్లో మొదటి గ్రూప్ వాళ్ళు మొదటి ఇమేజ్ని తీసుకొని దానిని దావీదు గొలియాతుగా అభివర్ణించారు. అది కరెక్ట్. వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా బాగా ఉంది కాబట్టి వాళ్ళకి 10 పాయింట్లు ఇస్తున్నాను. రెండవ గ్రూప్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న ఇమేజ్ 5వ ఇమేజ్. దానిలో 5 రొట్టెలు 2 చేపలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పంచి ఇచ్చిన దానికి గుర్తు. కానీ దాని ప్రక్కన ఒక ద్రాక్షారసంతో నిండి ఉన్న పాత్ర కూడా ఉంది. అయితే ఈ యొక్క పాత్ర ఈ యొక్క అద్భుతాన్ని ఇంకా కాస్త ముందుకు తీసుకుని వెళ్ళి అది దివ్య సప్రసాదానికి గుర్తుగా మొదటి క్రైస్తవులు ఉపయోగించిన సింబల్స్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు చెప్పిన ఈ యొక్క వివరణ 5,000 మందికి ఆహారం పంచిపెట్టడం దాంట్లో ఉంది. దానికి తోడుగా ఇక దివ్య సప్రసాదం సింబల్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళది కూడా కరెక్ట్గా భావించి వాళ్ళకి 8 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇక 3వ గ్రూప్ వాళ్ళు యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆ వల వేసినప్పుడు వల పిగిలేటట్టుగా చేపలు పడ్డాయని చెప్పి దాన్ని వివరించారు. కాబట్టి వాళ్ళు చెప్పిన ఆ యొక్క వివరణ కూడా సమంజసంగా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా 10 పాయింట్లు వస్తున్నాయి. తర్వాత 4వ గ్రూప్ వాళ్ళు ఈ మోషే నీటిలో దొరికిన విధానాన్ని ఫారో రాజు కుమార్తె అని చెప్పలేదు, కానీ కొన్ని తప్పులు కూడా చేశారు. ఆ యొక్క పట్టణంలో ఉన్నది మోషేని కనుగొన్న దృశ్యం కాబట్టి కొంతవరకు దాంట్లో సత్యం ఉంది. 1-2 చిన్న పొరపాట్లు చేశారు కాబట్టి వాళ్ళకి 8 పాయింట్లు ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. మరి ఈ రౌండ్ ముగిసిన తర్వాత స్కోర్ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. కనిపెట్టండి, కథ చెప్పండి. ఈ రౌండ్లో సెయింట్ జోసెఫ్స్ గుణదల వారు తెచ్చుకున్నారు 10 మార్కులు. వీరికి మొత్తం మార్కులు 20. విజయమేరీ స్కూల్ సిరిపురం వారు ఈ రౌండ్లో 8 మార్కులు తెచ్చుకున్నారు. మొత్తం వీరు సంపాదించుకున్న మార్కులు 23. విజయమేరీ స్కూల్ గుణదల వారు ఈ రౌండ్లో 10 మార్కులు తెచ్చుకున్నారు. మొత్తం వీరు సంపాదించుకున్న మార్కులు 70. సెయింట్ తెరిసా స్కూల్ ఏలూరు వారు ఈ రౌండ్లో 8 మార్కులు తెచ్చుకున్నారు. మొత్తము వీరు సంపాదించుకున్న స్కోర్ 28. ఇంతటితో ఈ రౌండ్ ముగిసింది.
మరో రౌండ్కి ప్రవేశించే ముందుగా మనం తీసుకుందాం ఓ చిన్న బ్రేక్.